एपड़े मन की वैजाग् लेदा भीमली कैपिटल चपारो अब वह रिसर्च मोदी सर जनल तो माटा मोदीपटा वाल जनलू व्यवस्थ मत जेरी सीएम वस्तना मन घन स्वागत पलकाली मनोहार चेयरना जनालू व्यक्ति का वैजाग् मिम्मली लेकिन उत्तरांध्र मिम्मेल्ल स्वागत वालू मिम्मेल्ल नम्मतर काबू वाले कोई समाधान मे मुझे वाले कोई सूचन मे मुझे पड़ता सर नैन मन के जगनमोहन रेड्डी गारो आये कौल रैत कुला चूपी कुलाल मध्य चुच्छुपार सर अदे विधा తెలుగు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి చిన్న పిల్లల మధ్య చిచ్చు పెట్టారు సార్ లాంగ్వేజ్ బ్యారియర్స్ పెట్టారు లాంగ్వేజ్ మీద చిచ్చు పెట్టారు రిలీజియన్ అంటే మతాలకి కొన్ని జీవోలు తీసుకొచ్చి లైక్ జీవో నెంబర్ 238 లాంటి జీవోలు తీసుకొచ్చి చర్చిల కోసం ఒక 15 లక్షలు కేటాయించి కట్టడానికి లేదంటే 5000 రూపాయలు పాస్టర్లకు ఇస్తానని చెప్పి దీని ద్వారా మతాల మధ్య చిచ్చు పెట్టారు సార్ ఇప్పుడు ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారు సార్ సరే జనాలతో మాట్లాడతా ఎలా అని చెప్పి ఒక ఆటో ఎక్కాను సార్ ఆటో డ్రైవర్ని అడిగాను అన్నమాట ఏంటన్న పరిస్థితిని అడిగాను సార్ అతను నాకు ఏం చెప్పాడంటే ఇంకా తిరత మొదలు పెట్టాడు एटने राजधानी अन्ार अदार इधन ओ पदवेल जगन फोन मंजेको आ पदवेल का पटक प्रति सारी पुलिस रूल वैसे लाख आ पदवेल का ईद ना सर ईद रूं ना सर ये ईद ना पदवेल पोतना चपाड़ सर यह कैपिटल इश्यू वेसर की सर చలన రాస్తే 24 గంటలు ఉండే సార్ ఇప్పుడు ఫోన్ లో ఫోటోలు తీసి పంపించేస్తున్నారు సార్ మరి దాని ద్వారా మరి డబ్బులు ఎవరు అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ దాని ద్వారా ఒకే రోజు 2-3 ఫైన్లు కడుతున్నారు సార్ అందరూ కూడా ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే అన్న మీకు మనకి వైజాగ్ ఇప్పుడు మాది మా క్యాప్టెన్ ని దొబ్బుకి వెళ్ళిపోయాడని చెప్పి అన్నారు సార్ మా క్యాప్టెన్ ని వైజాగ్ వాళ్ళు దొబ్బుకి వెళ్ళిపోయారని చెప్పి అన్నారు సార్ అదేంటని అలా అంటున్నామంటే హుదూద్ వచ్చినప్పుడు మా ఏరియా వాళ్ళంతా కలిసి కొంత డబ్బులు మేము వేసుకుని మేము హుదూద్కి వాళ్ళకి పంపించామన్నా కానీ ఈ రోజు వైజాగ్ వాళ్ళు వచ్చి మా క్యాప్టెన్ దొబ్బుకి వెళ్ళిపోయారు ఇదే న్యాయం అని చెప్పి అడుగుతున్నాడు సార్ అతను ఆటో దిగేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అడిగాడు సార్ వైజాగ్ అని చెప్పడానికి భయం వేసింది సార్ ఎందుకంటే వైజాగ్ అని చెప్తే మళ్ళీ ఏం తిట్టుకుంటాడా అని చెప్పి వెళ్ళిపోయాను సార్ నేను సో ఇలా వాళ్ళు ప్రాంతాల మధ్య గొడవలు పెడుతున్నారు సార్ ఇక్కడ చాలామంది ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు సార్ రేపు పొద్దున్న క్యాపిటల్ మేము తీసేసుకునేవని భావంలో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోపానికి మేము బలవుతామని చెప్పి మేము భావిస్తున్నాను సార్ ఇదివరకు ఎలా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు బలయ్యారో ఇక్కడ కూడా మేము బలవుతామని మేము భావిస్తున్నాను సార్ విజయసాయి రెడ్డి గారు మొన్న ఒక వ్యాఖ్య చేశారు సార్ 27 క్యాబినెట్ మీటింగ్ అయింది సార్ క్యాబినెట్ మీటింగ్లో క్యాపిటల్స్ గురించి చెప్తామని చెప్పి అన్నారు కానీ ఒక రోజు ముందే భీమిలిలో కార్యకర్తల సమావేశం పెట్టి కార్యకర్తల సమావేశంలో భీమిలియా క్యాపిటల్ అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు సార్ ఏదైతే క్యాపిటల్ మన 27న మన మంత్రి మండలి సమావేశం అయిపోయిందో ఆ రోజు పేర్ని నాని బయటకు వచ్చి ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే అతను చెప్పిన దానికి చట్టబద్ధత లేదు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి అన్నాడు సార్ మరి చట్టబద్ధత లేనప్పుడు ఒక పార్టీ వ్యక్తి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు విజయసాయి రెడ్డి గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వట్లేదు సార్ అతను అక్కడ చుట్టుపక్కల కూడా అసలు విజయసాయి రెడ్డి గారికి వైజాగ్తో సంబంధం లేదు సార్ అవంతి గారు ఏం చెప్తున్నారంటే రాజమండ్రి క్రీడా క్యాపిటల్ అంటే స్పోర్ట్స్ క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు సార్ అవంతి శ్రీనివాసరావు గారు రాజమండ్రి స్పోర్ట్స్ క్యాపిటల్ అని చెప్పి అన్నారు సార్ క్రీడా రాజధాని అవంతి శ్రీనివాస్ సార్ రాజమండ్రి వచ్చి రాజమండ్రి స్పోర్ట్స్ క్యాపిటల్ అని డిక్లేర్ చేస్తా అని చెప్పి అన్నారు సార్ రాజమండ్రి సార్ పెద్దిరెడ్డి గారు ఏమో ఆయన ఏమంటారంటే మేము 3 కాదు 30 పెట్టుకుంటాం ఎవడు అడుగుతాడని చెప్పి అంటున్నారు సార్ సో ఇలా వాళ్ళు క్యాపిటల్ నచ్చినట్టు మార్చుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే సార్ రాజు వచ్చి రాజధాని మార్చుకుంటే ప్రజలు రాజును మార్చకూడదని అడుగుతున్నారు సార్ ఏంటది రాజు వచ్చి రాజధాని మార్చుకుంటే ప్రజలు వెళ్ళి రాజును మార్చకూడదని అడుగుతున్నారు సార్ సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇలా మాకు జగన్ గారు ఏ రాష్ట్రానికైనా సీఎం ఉంటారు కదా సార్ ఆ సీఎంకి వారానికి 7 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి సార్ కానీ మన సీఎం ఏదైతే జగన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి వారానికి 6 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ సార్ 6 రోజులు మాత్రమే ఎందుకంటే ఒక రోజు కోర్టుకి వెళ్తాడు ఆయన ఆ కోర్టుకి వెళ్ళడానికి 60 లక్షలు ఖర్చు అవుతుంది సార్ ఇప్పుడు కనుక ఆయన వైజాగ్లో బేస్ కరెక్ట్గా బీచ్ ఆపోజిట్ కాపులుప్పాడు అనే ప్రాంతంలో ఆయన ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి తెలిసింది సార్ ఒక 3 ఎకరాల్లో ఆయన వైజాగ్లో ఉంటే కనుక రాజు మనకి అమరావతి నుంచి ఆయనకి 60 లక్షలు ఖర్చు అయితే కోర్టుకి వెళ్ళడానికి మరి వైజాగ్ నుంచి ఆయనకి రావడానికి ఇంకెంత ఖర్చు అవుతుంది సార్ డబుల్ వేస్తారు సార్ కోటిన్నర వేస్తారు మరి ఆ డబ్బులు మరి మనమే కదా సార్ కట్టాలి సో ఇలా 6 రోజులు ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు సార్ ఈ 6 రోజులు అయినా ఎప్పుడు వైజాగ్లో ఉంటాడు ఎప్పుడు రాజధాని అమరావతి వస్తాడు ఎప్పుడు కర్నూలు వెళ్తాడు సార్ ఉన్న టైం అంతా ఆయనకి ఉన్న 6 రోజులు కూడా ఇలా పోతున్నాయి సార్
నెక్స్ట్ ఇంకోటంటే మనకి బొత్స గారు అక్కడ ధర్మాన ప్రసాద్ లాంటి నాయకులు ఉన్నారు సార్. వాళ్ళందరూ ఇప్పటికీ మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకులు సార్. మీరు ఎప్పుడు ఒక మాట చెప్తారు సార్, ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టబడిన ప్రాంతం అని చెప్తారు సార్. వీళ్ళందరూ కూడా సుమారు 10 ఏళ్ల పాటు మంత్రివర్గంగా మన కీలక మంత్రిశాఖలో పనిచేసిన వాళ్ళు సార్. ఇప్పుడు బొత్స గారు మంత్రి అనుకుంటున్నాం కదా సార్, ఆయన జగన్ గారు కనుక జైలుకి వెళ్ళిపోతే సీఎం అవుదాం కూడా ఆయన ప్లాన్లో ఉన్నారు సార్. ఆయన మరి అంత ఆస్పిరెంట్స్ ఉన్న వ్యక్తి, ఉత్తరాంధ్రకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి, ఆయన చేసే వ్యాఖ్యలకి విజయసాయిరెడ్డి గారు చేసే వ్యాఖ్యలకి చాలా డిఫరెన్స్ వస్తుంది సార్. ఒకళ్ళు చేసింది ఒకళ్ళు తప్పని చెప్పుకుంటున్నారు. దీని ద్వారా ఏంటంటే అక్కడ మొత్తం అంతా ఒక లాబింగ్, ఒక కంప్లీట్ ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ మెథడ్లో వెళ్ళిపోతుంది సార్. మనకి ఏవైతే లూలు అంటే మాకు ఉత్తరాంధ్రకు ఉన్న సమస్యలు ఏంటి సార్, వెనకబడుతాను మెయిన్ నిరుద్యోగ సమస్య సార్. లూలు అనే సంస్థ వచ్చినప్పుడు మాకు సుమారుగా అక్కడ ఉన్న లోకల్స్కి 7,000 నుంచి 10,000 లోకల్ యూత్కి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అన్నారు సార్. ఆ కంపెనీ ఏంటంటే ఎక్కువ కోట్ చేసిందని చెప్పి ఆ కంపెనీ పంపించేశారు. ఇప్పుడు ఆ కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు మేము ఇంకా మేము ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్పి వెళ్ళిపోయింది సార్. ఐటీ మాకు ఐటీ అయితే మొత్తానికి స్మాష్ అయిపోయింది సార్. వైజాగ్ ఐటీ క్యాపిటల్ అన్నారు, ఐటీ మొత్తం పోయింది సార్. ఏవైతే ఐటీ కోసం కట్టిన మిలియన్ టవర్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు ఆయన పరిపాలనా కేంద్రం కింద పెట్టుకుంటా అని చెప్పి అంటున్నారు సార్. సో ఇలా కొత్తగా ఆయన ఏర్పాటు చేసింది లేదు, ఆల్రెడీ ఉన్న వాటిని వాడుకోవడానికి వస్తున్నారు సార్. ఆయన మమ్మల్ని వాడుకోవడానికి వస్తున్నారు సార్ జగన్ గారు. ఇంకొకటి ఏంటంటే సార్, మనకి ఉత్తరాంధ్ర మన ఇప్పుడు ఒక ఏడేషన్ మన పొరపడినప్పుడు అమరావతి మనం స్టాండ్ అయ్యాం అనుకోండి సార్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి సార్ సోషల్ మీడియాలో. అవేంటంటే ఉత్తరాంధ్ర పోరాట సమితి అని చెప్పుకొని, లేదా వైజాగ్ అనే వైజాగ్ సిటీ పేరుతో కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి సార్. లేదంటే కొంతమంది మేధావులు వాళ్ళు వెనకబెట్టుకుంటున్నారు సార్. మనం ఇక్కడ ఒక డెసిషన్ చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే లోపే వాళ్ళు వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా మీడియా ద్వారా మనల్ని ఉత్తరాంధ్ర ద్రోహుల కింద ముద్రడానికి ట్రై చేస్తున్నారు సార్. మనం ఎలా అయితే నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరుగుతున్నట్టు మనం ఇక్కడ నిజాన్ని బయటకు చెప్పే లోపు జగన్ గారు ఆల్మోస్ట్లీ మన రాష్ట్రాన్ని దాటేసి బెంగళూరు కూడా పంపించేస్తారు సార్, నిజాలన్నీ అబద్ధాలన్నీ కూడా ఆయన చేసి. సో ఒకసారి మనం ఏదైనా ఒక డెసిషన్ ఇచ్చే ముందు క్లియర్గా మన వైజాగ్ వాళ్ళకి కానీ లేదంటే కర్నూలు వాళ్ళకి కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇవ్వగలిగితే కనుక బాగుంటుందని భావిస్తున్నాను సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, మనకి హరీష్ రావు గారు ఏదైతే చెప్పారండి నన్ను మీటింగ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇష్యూస్ కూడా మనకి ప్లస్ అవుతున్నాయని చెప్పి అన్నారు సార్. అది నిజంగా మన రాష్ట్ర పరిస్థితి ఏంటో మనం చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇంకొక చిన్న లాస్ట్ 2 పాయింట్స్ సార్, మనకి లాస్ట్ 3 ఇయర్స్లో ఏదైతే మేము రిజిస్టర్ ఆఫీస్లో అన్అఫీషియల్గా కనుక్కున్నాం సార్, అడిగినప్పుడు సుమారు లాస్ట్ 3 ఇయర్స్లో 6,000 నుంచి 7,000 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ అయినాయి అని చెప్పి అన్నారు సార్. అంటే లావాదేవీలు జరిగినాయి సార్ లాస్ట్ 3 ఇయర్స్. కానీ పాస్ట్ సిక్స్ మంత్స్ అంటే మనకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 15,000 ఎకరాలు ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్పి అన్నారు సార్ లాస్ట్ 6 మంత్స్ ఇప్పటికి. సో వాళ్ళు ఎంతమంది ఎన్ని కొన్నారనేది మనం దీని ద్వారా మనం సుమారుగా తెలుసుకోవచ్చు సార్. ఎగ్జాక్ట్ ఫైల్ వాల్యూస్ అనేవి తప్పకుండా మనకు ఆర్టీఏ ఫైల్ చేసి మనం తెచ్చుకోవచ్చు సార్ వీటి మీద. నెక్స్ట్ ఇంకోటండి సార్, మనకి మెయిన్గా వీటి మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సార్, మొన్న ఈ ల్యాండ్ ఇష్యూస్ మీద వాళ్ళు ఎక్కడెక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారంటే సార్, అసైన్ భూములు ఎక్కువ ఉన్నాయి సార్ భీమిలీలో, సుమారు 3,000 ఎకరాల పైన అసైన్ భూములు ఉన్నాయి సార్. దీంట్లో చాలామంది కొంతమంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, నిజమైన ఓనర్స్ ఉన్నారు, కానీ పట్టాలకు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఆఫీసర్స్ అంటే హైగ్రేడ్ ఆఫీసర్స్ వాళ్ళతో ఫోన్లు చేయించి మీకు ఎలాగూ వస్తే మొత్తం పోద్ది కాబట్టి ఎంతో కొంత తీసుకుని మీరు సేల్ చేసేయండి అని చెప్పి ప్రెషర్ పెట్టి సేల్ చేస్తున్నారు సార్. ఈ ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు మాకు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, కుర్రోడు వీనికి చాలా భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు పాడు చేసుకోకని చెప్పి వాళ్ళ మనుషులతో చెప్పిస్తున్నారు సార్ వీటి మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి. సో ఒకసారి మీరు కనుక వీటి మీద సమగ్ర దృష్టి పెట్టి మాకు ఉత్తరాంధ్ర మీద మీరంటే చాలా ప్రేమ సార్, ఎందుకంటే హుదూద్ వచ్చినప్పుడు మొదటిసారి